అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేయించగలిగిన అతి తక్కువ మంది నేను చూసిన డైరెక్టర్స్లో నాగేశ్వరరెడ్డి గారు ఒకడు. ఎందుకంటే నాగేశ్వరరెడ్డి గారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న దగ్గర నుంచి నాకు తెలుసు చాలా జాగ్రత్తగా సినిమాని ఇటువైపు మళ్ళీ లాగించి ఏ ఆర్టిస్ట్కి ఎలా కన్విన్స్ చేసి వాళ్ళ చేయించుకోవాలో తెలిసినటువంటి దర్శకుడు నాగేశ్వరరెడ్డి గారు. ఆయన ఈజ్ గోయింగ్ టు గివ్ సూపర్ డూపర్ హిట్ ఇన్ దిస్ ఇయర్ బిగినింగ్ ఐ థింక్. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ మై హీరో మిస్టర్ మోహన్ బాబు, ఓ సారీ మిస్టర్ విష్ణు. విష్ణు ఈజ్ ది రెప్లిక్ ఆఫ్ మోహన్ బాబు. విష్ణుతో యాక్ట్ చేసుకున్న ప్రతి సీన్లో నేను మోహన్ బాబు గారితోనే యాక్ట్ చేస్తున్నానన్న ఫీలింగ్ నాకు కలిగేది. ఇందులో విష్ణు ఈ సినిమా మీరు చూసిన తర్వాత విష్ణులో అంటే దేనికైనా రెడీలో చేశారు అడవరకం విడవరకంలో చేసినా కూడా ఈ సినిమాలో ఒక విచిత్రమైనటువంటి స్లాంగ్తో, ఎందుకంటే ఇందులో ముఖ్యంగా ఆచార్య పాత్ర ధరించినటువంటి నేను కానీ విష్ణు కానీ నాతో పాటు నటించిన ప్రభాస్ సీను, ఏ నువ్వు రావా ఇక్కడికి స్టేజ్ మీదకి నాన్న అంటే అందరికీ సస్పెన్స్గా ఉందా చెప్పాలి ఇప్పుడు. సో ప్రవీణ్ కానీ వీళ్ళు ఇంకా ఇక్కడికి రానటువంటి సురేఖవాణి వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పాత్రల పరిధి మేరకి అద్భుతమైనటువంటి స్లాంగ్ని కష్టపడి నేర్చుకుని సినిమా పండించడానికి ప్రయత్నం చేశారు. ఇందులో ముఖ్యంగా ఫైట్స్ విషయంలో కానీ సాంగ్స్ విషయంలో కానీ డైలాగ్స్ విషయంలో కానీ పెర్ఫార్మెన్స్ విషయంలో కానీ విష్ణు హ్యాట్స్ ఆఫ్ టు విష్ణు. చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా సినిమా ఏంటి ఎలా ఉంటుంది అనేది సెకండరీ అయితే సినిమాలో ప్రతి ఆర్టిస్టు ఎంత కష్టపడి ఈ సినిమాని హిట్ చేయాలని ప్రయత్నం చేశారనేది మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ సినిమాలో. నెక్స్ట్ ప్రజ్ఞ జైస్వాల్. ఇక ఆవిడ గురించి నేను చెప్పేదేముంది, ఎందుకంటే షీఈస్ అ ప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఈ సినిమాలో ముఖ్యంగా వాళ్ళిద్దరు సైజ్ కూడా కరెక్ట్గా సరిపోయారు. వీళ్ళ మధ్యలో నేను ఉండాలంటే ఎంత అసహ్యంగా ఉంటుందో ఆలోచించండి, అయినా సరే నెట్టుకుని వచ్చి ఈ సినిమాలో చాలా మంచి పెర్ఫార్మెన్స్ చలాకీగా చేయడం, చిన్న ప్యాథెటిక్ దీనిలో చేయడం కూడా చాలా గొప్పగా అనిపించింది ఈ సినిమాలో. అమ్మాయి వేషం కానీ అమ్మాయి నటన కానీ అమ్మాయి పెర్ఫార్మెన్స్ కానీ. తర్వాత ఊరికేదో నామినల్గా ఇందాక చౌదరి గారి గురించి చెప్పాలని చెప్పాను కానీ ఇక్కడ ఇద్దరున్నారు ప్రొడ్యూసర్స్ మిస్టర్ కిట్టు అండ్ మిస్ పద్మజ, ఐ మీన్ కీర్తి పద్మజ క్రియేషన్స్లేమ్మా. వీళ్ళిద్దరూ వెనకాలండి చాలా జాగ్రత్తగా సినిమాని జరుగుతున్నంతసేపు అలా నడిపించుకుంటూ ఏ రకమైన ఇబ్బంది లేకుండా అటు అమెరికాలో కానివ్వండి ఇండియాలో కానీ ఈ తీసిన సినిమాని చాలా అద్భుతమైనటువంటి పద్ధతుల్లో నడిపించిన తీరు. అందరినీ పేరు పేరున వీళ్ళందరినీ నేను చెప్పడానికి చెప్పేది కాదు, అందరూ అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో మా అన్న కోట శ్రీనివాసరావు గారు ఒక సెంటిమెంట్ క్యారెక్టర్ చాలా అండి, ఆయన గురించి నేను చెప్పేదే ఉంది, ఈజీగా అవలీలగా పండించారు. ముఖ్యంగా ఈ సినిమాలో రెండు క్యారెక్టర్స్ నాతో ఇంటరాక్ట్ అయ్యే క్యారెక్టర్స్ రెండు ఉన్నాయి. ఒకటి పృథ్వీ. పృథ్వీ నాతో చేశాడు పృథ్వీ పట్టపగలు పద్మారావు. పట్టపగలు పద్మారావు అని పృథ్వీ అంటే జస్ట్ ఓ మాటలో చెప్పాలంటే చించేశాడని చెప్పొచ్చు. ఎందుకంటే మాకు పూర్వం జంజాల గారి సినిమాల్లో ఒక క్యారెక్టర్ అలా ఎంటర్ అవుతుంటుంది, ఇంకో చోటుకు వస్తుంది, ఇంకో చోటుకు వెళ్ళి మళ్ళీ ఇంకో చోటు, ఎక్కడికి వచ్చినా వాడు బెల్ట్ వేసి అలా వాయించేయడం అనేది ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. ఆ క్యారెక్టర్స్ సృష్టించిన మన రైటర్స్ ఆయన స్వామి డార్లింగ్ స్వామి గారు, నివాస్ గారు, వీళ్ళందరూ క్యారెక్టర్స్ సృష్టించడం చాలా గొప్ప విషయం. అటువంటిది ఈ సినిమాలో ముఖ్యంగా పట్టపగల పద్మారావు అని ఎవడు కనపడితే వాళ్ళ తాత స్టోరీ గురించి చెప్తుంటాడు. నేను ఇంతకంటే సినిమా ఎక్కువ చెప్తే వాళ్ళు ఊరుకోరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు చెప్పి పీక్లో భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా మీరు గుర్తుంచుకోండి, ఒకసారి అహనా పెళ్ళంట్లో లాస్ట్లో అందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నప్పుడు కూడా ఒకడు వచ్చి సార్ ఏం జరిగిందంటే చెవిలో చెప్తుంటాడు. అలాంటి సిచ్యువేషన్ దాకా లాక్కొచ్చి నాగేశ్వరరెడ్డి మన పృథ్వీ క్యారెక్టర్ని క్రియేట్ చేసి అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ఆ రోజుల్లో శ్రీలక్ష్మి గారు చేసేవారు,
అలాంటిది ఈ సినిమాలో సత్యకృష్ణ అనే అమ్మాయి నన్ను చూసి ఇట్లంటుంది, నేను అసలే పెళ్ళవకుండా ఈ ఏజ్లో ఉన్నవాడిని, నేను ఎప్పుడైనా ముహూర్తం పడి పెళ్ళవుతుందేమో నా ఆశతో ఉన్నప్పుడు ఆ అమ్మాయి చూసినప్పుడల్లా అలా చూసి అలా వెళ్ళిపోతున్నప్పుడు నేను పడేటువంటి దాని ఏమంటారు ఆ ఎక్స్ప్రెషన్స్ అయ్యి, అంటే ఆ క్యారెక్టర్ చాలా బాగుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు తెలుసు. ఇలాగా ఇప్పుడు నేను ప్రభాస్ సీన్ నా గురించి చెప్పలేదు ఏంటి, నన్ను పిలిచాడు కదా స్టేజ్ మీదకి అనుకోవచ్చు. ప్రభాస్ సీన్ నటన పెర్ఫార్మెన్స్ పక్కన పెడితే నాన్న అన్నాడు ఇందాక, నాన్నగారు నవ్వుతున్నారు ఎందుకు? అమెరికాలో షూటింగు 11 అయింది, 12 అయింది, 12:30 అయింది, వచ్చాడు మామూలుగా మేము మాట్లాడుకుంటున్నాం సరదాగా, ఇంకా రాలేదేంటి ప్రభాస్ అంటే వస్తున్నాడు వస్తున్నాడు అన్నారు, వచ్చాడు. విష్ణు తనదైన స్టైల్లో చిన్న లుక్ ఇచ్చాడు. అని ఇలా అనేసరికి నాన్న ఏమైందంటే నాన్న అంటున్నాడు, ఈ నాన్న ఎప్పుడయ్యాడు, ఈయన కొడుకు ఎప్పుడయ్యాడు రా బాబు అనుకునే పరిస్థితికి, ఏంటంటే తనకు అర్థమైపోయింది ఎందుకు లేట్ అయిందని అడుగుతారండి. దట్స్ వెరీ బ్యాడ్ సీన్ అన్నాడు. అనగానే నాన్న ఏం జరిగిందంటే నాన్న ఎందుకంత నాన్న ఎందుకు ఏం జరిగిందని చెప్పు. అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఒక లూప్ కింద సినిమా అయిపోయి మళ్ళీ మేము ఇండియా తిరిగి వచ్చే వరకు ప్రభాస్ సీన్ చూసినప్పుడల్లా నాన్న అంటాం. దీనికి తోడు ఆ ప్రవీణ్ గారు ఒకడు, వీళ్ళిద్దరూ కలిసి చాలా చక్కగా జోవియల్గా అన్ని క్యారెక్టర్స్ ఆల్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. ఐఎమ్ సారీ ఏదైనా మర్చిపోయింటే నాకు తెలియదు, కానీ ఇదిగో మిస్టర్ విలన్ చూడండి, లుక్కే ఒక భయంకరమైన షాట్ ఒకటి మీరు చూస్తుంటారు, ఇది పుల్అప్ చేసే షాట్, చాలా అంటే విష్ణుకి తగ్గ యంగ్ విలన్ అనిపించింది. ఇటువంటి సీన్సు వీటితో పాటు ముఖ్యంగా ఆచారి అమెరికా యాత్ర అనగానే ఇందులో బ్రాహ్మిన్స్ క్యారెక్టర్స్ ఉంటాయి, అందరూ బ్రాహ్మణులకి సంబంధించింది, ఏమైనా డబల్ మీనింగులు కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా ఉంటాయేమో అని డే వన్ నుంచి నేను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా గురించి కూర్చుని ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి అశ్లీలం కానీ ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటిది కానీ ఏమీ లేకుండా, మోరోవర్ చివరిలో మన పోసాని కృష్ణమురళి గారు చేస్తారు, పొద్దున్న లేస్తే తెల్లవారుజాము నుంచి బ్రహ్మముహూర్తంలో సంధ్యావందనాలు చేసుకుని లోక కళ్యాణార్థం కోసం పాటుపడే కమ్యూనిటీరే వాళ్ళది, వాళ్ళని గురించి మనం తప్పు మాట ఎప్పుడు మాట్లాడకూడదని చెప్పించి చివరి డైలాగ్ వరకు ఆ కమ్యూనిటీ దానికి సంబంధించింది చక్కగా ఊరికే ఎక్కడో ఒక చిన్న చమత్కార కింద నవ్వించుకునేటువంటి విధంగా ఉండటం కోసం క్యారెక్టర్స్ అంత అద్భుతమైనటువంటి జాగ్రత్త తీసుకుని ఈ సినిమా మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేశాం. ముఖ్యంగా నేను మిస్టర్ విష్ణు ఉరఫ్ మోహన్ బాబు కలిసి చేసిన ఈ సినిమా అల్లరిమూడంత హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళ అబ్బాయితో కూడా మళ్ళీ ఆచార్య చైనా యాత్ర అనే సినిమా చేద్దామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.